పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈనాటి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు చేపడుతున్నటువంటి సత్యాగ్రహ దీక్ష ముఖ్య అతిథులు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు ఈ సమావేశంలో అతిథులుగా పాల్గొంటున్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుల రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా గత మాసం రోజుల నుండి బోధులో ఆరంభింపజేసినటువంటి పాదయాత్ర మంచిరాలకు చేరుకొని ఇలా మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఏదైతుందో ఆ సమస్యలు పరిష్కరింపబడాలని చెప్పని పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక శాసనసభా పక్ష నాయకులైనటువంటి బట్టి గారు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోదరి సురేఖ గారు మరి ఇంతటి భారీ బహిరంగ సభ ఇవాళ మంచిరాల జిల్లా నల్లమూల నుండి ఇలా మంచిర్యాల నస్పూర్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి లక్షపేట ప్రాంతాల నుండి అశేషంగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ అంటే వాస్తవం చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నటువంటి వనరులు ఏ ఇతర ప్రాంతాలు లేవని చెప్పడానికి నేను సంకోచిస్తానని చెప్పంటూ నేను మనకున్నటువంటి జలవనరులే కానివ్వండి అటవీ సంపదే కానివ్వండి సింగరేణి గనులే కానివ్వండి జైపూర్ విద్యుత్ వెలుగులే కానివ్వండి ఇన్ని ఉండి కూడా ఇవాళ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మంచిర్యాల ప్రాంతం ఏదైతుందో వివక్ష గురవుతుందంటే దీని కేసీఆర్ గారు ఏదైతుందో నైతికంగా బాధ్యత వహించాలని చెప్పంటూ నేను ఏ తుమ్మడి ఏటి వద్ద ఆరంభింపజేసినటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను కేవలం ఒకే ఒక లిఫ్ట్ తో ఎల్లంపల్లి వరకు ప్రవహింపజేసి ఎల్లంపల్లి నుండి ఎగువ ప్రాంతానికి తరలింపజేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా 70 కిలోమీటర్ల కాలువ తవ్వి ఇవాళ దాన్ని నిరుపయోగంగా పెట్టేదైతుందో ఇలా మన చెన్నూరు ప్రాంతానికి బెల్లంపల్లి ప్రాంతానికి సాగునీరు కావాలంటే ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య మనం గమనిస్తామని చెప్పి అంటున్నా. ఇలా చెన్నూరు ఎమ్మెల్యే ఏదైతుందో కేవలం ఆయన కమిషనర్ కక్కుర్తితోని ఇలా లిఫ్ట్లు ఎత్తిపోతానని చెప్పి అంటుండు. నేను అంటున్నా నేను నీకు ప్రవాహంతో ఏదైతుందో గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా నువ్వు ఏదైతుందో ఎత్తిపోతో పోల్చడం ఒక ఆవశ్యకత ఏముందని చెప్పి అంటున్నాను. అదే తుమ్మడి ఎత్తు నుండి ఏదైతుందో జైపూర్ వాగు వరకు నువ్వు నీటి ప్రవహింపజేసి అన్నారం పైగిన నీటి కలిపినట్టయితే మన ప్రాంతం సుభిక్షం అవుతుంది, ఎల్లంపల్లికి నీటి అందింపజేయగలిగే ఒక అవకాశం ఉంటుందని చెప్పంటున్నా. ఇలా గూడెం ప్రాజెక్టు నిర్వీర్యమైపోయింది, మనకు అన్ని ఉండి కూడా తేజస్ గమనించానని చెప్పంటున్నాను. ఇవాళ వీటితో పాటుగా ఇవాళ సింగరేణి గని కార్మికులు ఇలా నిన్నగాక మొన్న ఏదైతుందో బీఆర్ఎస్ నాయకులు మరి నిరాహార దీక్ష నిరసన దీక్షలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. మీరు 2015లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎంఎండిఆర్ యాక్ట్ రూపొందించినప్పుడు దాని మద్దతు తెలిపింది మీరు కాదని చెప్పంటున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో గనులు వేలానికి మరి ముందుకు పోతుందని చెప్పంటే దానికి టీఆర్ఎస్ పార్టీ బాధ్యులు కాదా అని చెప్పంటున్నాను. ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ ఏదైతుందో ఇవాళ చెన్నూరు శాసనసభ్యుడు అలా పార్లమెంట్ సభ్యుడిగా ఉండి బాల్క సుమన్ గారు ఓటేసిందా ఏలేదని చెప్పని అడుగుతున్నాను చెప్పంటున్నాను. ఇలా సింగరేణి గని కార్మికులకు ఏదైతుందో గౌరవ అధ్యక్షురాలుగా చెప్పుకునేటటువంటి కవితమ్మ గారు ఏదైతుందో అలా ఎంఎండిఆర్ యాక్ట్ ఓటేసినా ఏలేదని చెప్పని నేను అడగదలుచుకున్నాను చెప్పంటున్నా. ఏదేమైనా కానీ ఇలా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా చెందినటువంటి పోడు భూముల పట్టాలకు సంబంధించిన అంశం కానివ్వండి కాక, సింగరేణి గని కార్మికుల హక్కుల పరిరక్షణ కానివ్వండి కాక, ఈ ప్రాంతం సుభిక్షం కావాలని చెప్పంటే ప్రాణహిత నది జలాలను ఏదైతుందో ఇలా గ్రావిటీ ద్వారా తరలింపజేసి ఈ ప్రాంతం సుభిక్షం కావాలని చెప్పంటే ఏకైక మార్గం రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లా అటు ఏదైతుందో పడమట 5 నియోజకవర్గాలు, తూర్పు 5 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దానికి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి యొక్క స్థానిక కాంగ్రెస్ నాయకులు అండగా నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్.